సో మనం మోడల్ టూలో ఇంకొక ఎగ్జాంపుల్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇంకొక ఎగ్జాంపుల్కి వెళ్ళిపోదాం. ఏ కామా బి కామా సి కామా డి కామా ఈ కామా ఎఫ్ ఏబిసిడిఎఫ్ మరియు జీలు. ఓకే, ఏబిసిడిఈఎఫ్ మరియు జీలు. ఓకే, ఇది జీ అండి. సో జీలు అంటే మొత్తం మనకి ఎంతమంది అవుతారు చూడండి ఇక్కడ, రైట్? 1 2 3 4 5 6 7 సెవెన్ మెంబర్స్ అవుతున్నారు, రైట్? ఏబిసిడిఈఎఫ్ మరియు జీలు ఒక అడ్డు వరుసలో ఒక అడ్డు వరుసలో దక్షిణ దిశకు ఎదురుగా ఉన్నారు. సో దక్షిణ దిశకు ఎదురుగా కూర్చొని ఉన్నారు. సో ఎదురుగా కూర్చొని ఉన్నారు. సో దక్షిణ దిశకు ఎదురుగా కూర్చొని ఉన్నారు అన్నాడు, రైట్? వారిలో వారిని ఇలా గుర్తించినట్లయితే వారిని ఇలా గుర్తించడం జరిగింది అంటాడు, రైట్? ఏబిసిడిఈఎఫ్ మరియు జీలు ఒక అడ్డు వరుసలో దక్షిణ దిశకు ఎదురుగా కూర్చొని ఉన్నారు, వారిని ఇలా గుర్తించడం జరిగింది అన్నాడు, రైట్? ఓకే, దీంట్లో వచ్చేసి ఏంటి అంటే ఏ మరియు బీలు చివరలలో ఉన్నారు. ఏ మరియు బీలు చివరలలో ఉన్నారు అంటే ఎడ్జెస్లో కూర్చున్నారు, లాస్ట్లో. ఏ మరియు బీలు చివరలలో ఉన్నారు, రైట్? సి కామా డీలు అంటే సిడీలు అన్నట్టు, రైట్? సి కామా డీలు ప్రక్క ప్రక్కనే ఉన్నారు కానీ ఏబీల ప్రక్కన లేరు. ఏ మరియు బీలు చివరల్లో ఉన్నారు, తర్వాత సిడీలు ప్రక్క ప్రక్కనే ఉన్నారు కానీ ఏబీల ప్రక్కన లేరు. సో ఏబీల ప్రక్కన వాళ్ళు లేరు అని ఇచ్చాడు మనకి, రైట్? ఓకే, తర్వాత ఇట్లా మనకు డాటా ఇవ్వడం జరిగింది, ఇంతే ఇచ్చాడు మనకు డాటా, గుర్తుపెట్టుకోండి అది. ఇట్లా మనకి ఎప్పుడైనా కూడా సిట్టింగ్ అరేంజ్మెంట్ తీసుకున్నప్పుడు డాటా ఎంత తక్కువ ఇచ్చాడు అని అంటే అది మనకు కాంప్లికేటెడ్, అంత ఎక్కువ కాంప్లికేటెడ్ అన్నట్టు గుర్తుపెట్టుకోవాలి. డాటా ఎక్కువ ఉంటేనే, మనకు ఇచ్చిన కండిషన్స్ ఎక్కువ ఉంటేనే వాటికి సంబంధించి మనం సొల్యూషన్ ఏమైనా ఫైండ్అవుట్ చేసేటట్టు ఉంటుంది. మనకు ఓన్లీ నంబర్ ఆఫ్ పర్సన్స్ ఎక్కువ ఉండి కండిషన్స్ కనుక తక్కువ ఉన్నాయంటే దాన్ని కొద్దిగా వెరీ డిఫికల్ట్ ప్రాబ్లం కిందనే మనం కన్సిడర్ చేసుకోవాలి, రైట్? అదొకటి చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ చూడండి, మనకు మొత్తం 7 మెంబర్స్ ఇచ్చాడు. 7 మెంబర్స్ ఇచ్చి మనకు ఓన్లీ 2 కండిషన్స్ ఇవ్వడం జరిగింది. ఇది కొద్దిగా చూస్తే చిన్నగానే అనిపించచ్చు ప్రాబ్లం. చాలామంది క్యాండిడేట్స్ ఎట్లాంటి అభ్యర్థులు ప్రాబ్లం లెంతీగా ఉంటే అది ఈజీ ప్రాబ్లం అని, అది చాలా కాంప్లికేటెడ్ అని, చిన్నగా ఉంటే ఈజీ అనుకుంటారు. బట్ నంబర్ ఆఫ్ పర్సన్స్ని ఎక్కువ ఇచ్చి కండిషన్స్ కనుక తక్కువ ఉన్నట్లయితే అది కంపల్సరీ దాన్ని వెరీ డిఫికల్ట్ ప్రాబ్లం కింద కన్సిడర్ చేయొచ్చు. కొన్ని సందర్భాల్లో ఇట్లాంటి బిట్టు మనకి గ్రాడ్యుయేషన్ లెవెల్ దాటి సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్స్లో కూడా మెయిన్స్ ప్రిలిమ్స్ రిలేటెడ్ ఇది క్వశ్చన్ కొద్దిగా ఎక్కువ ఫామ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో ఇప్పుడు మనకు 7 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన డయాగ్రామ్ను ఒకసారి మనం పరిశీలించుదాం. వీళ్ళంతా దక్షిణ దిశకు ఎదురుగానే ఉన్నారు. మనకు కావాల్సింది ఏంటంటే 7 మెంబర్స్ కావాలి. ఇక 1 2 3 4 5 6 తర్వాత ఇక 7 మెంబర్స్ ఉన్నారు. ఈ 7 మెంబర్స్ కూడా మనకు వచ్చేసి ఎట్లా అంటే కంపల్సరీ వీళ్ళు దక్షిణం వైపు ఉండాలి. సో ఇక్కడ మనం వాళ్ళు కంపల్సరీ మనకు ఉండాల్సింది ఏంటి అంటే దక్షిణ వైపునకే అభిముఖంగా ఉండాలి. వాళ్ళు కనుక దక్షిణం వైపునకు అభిముఖంగా ఉన్నట్లయితే ఇది మొత్తం ఏమవుతుందంటే మనకి, సో కుడివైపు కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇదంతా కుడివైపు. సో ఇటు వచ్చేసి ఏంటి అంటే మనకి ఇది ఎడమ వైపు అవుతుంది, ఎడమ వైపు, రైట్? లాజిక్ గుర్తుపెట్టుకోండి. వీళ్ళు దక్షిణ దిశలో ఉన్నారు అంటే ఈ డైరెక్షన్లో ఉన్నారు. ఇది మొత్తం కుడివైపు, ఇది మొత్తం ఎడమ వైపు, రైట్? అంటే ఇట్లాంటి ఎప్పుడైనా కూడా మీరు గుర్తుపెట్టుకోండి. కొన్ని టాపిక్స్ నేను ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతూ ఉంది. మీరు సిట్టింగ్ అరేంజ్మెంట్ కానీ, పజిల్స్ కానీ, లాజికల్ డిడక్షన్స్ కానీ, ఓకే, కంపారిజన్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్స్ కానీ, స్టేట్మెంట్ కన్క్లూజన్స్, స్టేట్మెంట్ అజంప్షన్స్, కాజ్ అండ్ ఎఫెక్ట్స్, ఓకే, డాటా ఇన్ఫరెన్సెస్, రైట్? ఇట్లాంటి ప్రాబ్లమ్స్ని మీరు సాల్వ్ చేస్తున్నప్పుడు మీరు ఆల్రెడీ ఎన్నిసార్లు ఎగ్జామ్ రాసిన మంచిదే, మీరు ఆల్రెడీ ఒక 2 5 6 ఎగ్జామ్స్ రాసిన ఎక్స్పీరియన్స్ కూడా మీకు ఉండొచ్చు. ఎప్పుడైనా కూడా ఇట్లాంటి టాపిక్స్లో ప్రాబ్లం మీరు సాల్వ్ చేసేటప్పుడు దాన్ని నెగ్లిజెన్స్ చేయొద్దు. ఎంత ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అయినా దాన్ని కంపల్సరీ సీరియస్గానే తీసుకొని పిన్ టు పిన్ ప్రాక్టీస్ చేస్తే తప్ప
దీంట్లో మనం ఆన్సర్ ఫైండ్అవుట్ చేయలేము. ఎందుకు అని అంటే వీటికి ఫార్ములాస్ ఉండవు, రైట్? ఇప్పుడు కొన్ని ఫార్ములా బేస్డ్ ప్రాబ్లమ్స్ని కనుక మనం తీసుకుంటే అది వెరీ ఈజీ, ఎందుకంటే దానికి ఫార్ములా అప్లై చేసి వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఆటోమేటిక్గా మనకు ఆన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఇక్కడ సిట్టింగ్ అరేంజ్మెంట్ అండ్ పజిల్స్ ఇట్లాంటి వాటికి సంబంధించినది ఏంటి అంటే కంప్లీట్ లాజిక్ థింకింగ్తో ఉంటుంది. అక్కడ పర్టికులర్ దానికి ప్రాబ్లం అంటూ ఉంటుంది, పర్టికులర్ షార్ట్ కట్స్ కూడా ఉండవు. అంటే రీజనింగ్లో అసలు స్పెసిఫిక్గా పెద్దగా షార్ట్ కట్స్ ఉండవు, ఎక్సెప్ట్ నంబర్ సిరీస్, లెటర్ సిరీస్, నంబర్ అనాలజీ, లెటర్ అనాలజీ, అక్కడ తప్ప ఇంకెక్కడ కూడా మీకు రీజనింగ్లో షార్ట్ కట్స్ అనేటివి ఉండవు. ఒకవేళ ఇది హై ఎండ్ షార్ట్ కట్ ఇట్లాంటి అన్నాడు అంటే అసలు అక్కడ ఉండదు, అది వెరీ క్లియర్, అది గుర్తుపెట్టుకోవాలి అభ్యర్థులు, రైట్? అంటే జనరల్గా ఇప్పుడు మనం చాలా వీడియోస్ చూస్తూ ఉంటాం, మీరు చాలా క్లాసెస్ కూడా అబ్జర్వ్ చేసి ఉంటారు, రైట్? అన్నీ ఎట్లా అంటే ఒక రేంజ్లో అట్లా దాన్ని ఇట్లా మొత్తం దాన్ని వైరల్ లాగా చేయడం జరుగుతూ ఉంటుంది. సో అది చూసి కనుక మీరు ఏదో అనుకోని ఏదో చేస్తే లాజిక్గా అలా ఉండదు. లాజిక్ ఈజ్ సినారియో ఈజ్ డిఫరెంట్. ఎప్పుడైనా కూడా యూనివర్సల్ లాజిక్ అనేది అప్లై అవ్వడం జరుగుతుంది. ఓన్ ట్రిక్స్ కానీ ఓన్ లాజిక్స్ కానీ ఎవరైనా క్రియేట్ చేసి కొత్తగా వాళ్ళంతల వాళ్ళు లాజిక్స్ క్రియేట్ చేసుకొని అప్లై చేసిండ్రు అంటే అసలు అది ఆన్సరే కాదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి యూనివర్సల్ లాజిక్ అనేది చాలా ఇంపార్టెంట్. యూనివర్సల్ లాజిక్ని బేస్ చేసుకునే మన క్వశ్చన్స్ అనేది దానికి సంబంధించిన సొల్యూషన్ అనేది మనకు ఏ ఎగ్జామ్లోనైనా ఉంటుంది. సో అట్లాంటి వాటికి సంబంధించిన అప్లికేషన్స్ అనేది మనం ఇక్కడ మీకు ఉండడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి ఏంది అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి నంబర్ ఆఫ్ పర్సన్స్ ఎక్కువ ఉండి కండిషన్స్ కానీ మనకు తక్కువ ఇచ్చిండు సిట్టింగ్ అరేంజ్మెంట్లో కానీ పజిల్స్లో అంటే సో అది వెరీ కాంప్లికేటెడ్ ప్రాబ్లం కింద కన్సిడర్ చేయాలి. చూడండి ఇప్పుడు ఎట్లా కాంప్లికేటెడ్గా ఉంటుందో. ఇప్పుడు ఇక్కడ మనకున్న ఏంటి అంటే 7 మెంబర్స్ ఉన్నారు కానీ మనకి ఇచ్చిన కండిషన్స్ ఇక్కడ 2 ఇవ్వడం జరిగింది. 7 వ్యక్తులు ఉన్నారు కానీ ఇచ్చిన 2 కండిషన్స్, ఆ 2 కండిషన్స్ వచ్చేసి ఏ మరియు బీలు ఏదో ఒక చివరల్లో ఉన్నారు, సిడిలో ప్రక్క ప్రక్కనే ఉన్నారు కానీ ఏబీల ప్రక్కన లేరు అన్నాడు. కానీ వీళ్ళంతా మనకు వచ్చేసి ఏంటంటే ఏ డైరెక్షన్స్లో ఉన్నారు, వీళ్ళంతా సౌత్ డైరెక్షన్లో ఉన్నారు. ఓకే, రైట్. ఒకసారి చూద్దాం. ఇప్పుడు కనుక మనం కన్సిడర్ చేసినట్లయితే ఇది ఇప్పుడు ఏమవుతుందండి, సో ఇది ఎడమ చివర అవుతుంది. సో ఇది ఎడమ చివర. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే సో ఇది ఏమవుతుంది అంటే సో ఇది కుడి చివర అవుతుంది, ఎడమ చివర తర్వాత కుడి చివరకు సంబంధించి ఉంటుంది. ఒకసారి చూద్దాం. ఏ మరియు బీలు చివరలలో ఉన్నారు అన్నాడు. అంటే ఎడమ చివర ఉంది, కుడి చివర ఉంది, కానీ ఏ మరియు బీలు కంపల్సరీ చివరలలోనే ఉండాలి, కానీ వాళ్ళు స్పెసిఫిక్గా ఇదే లెఫ్ట్లో ఒకరు ఉండాలి, రైట్లో ఒకరు ఉండాలని మనకు మెన్షన్ చేయలేదు, క్లియర్గా మనకు చెప్పలేదు. అక్కడ ఇచ్చిన లాజిక్లో ఇచ్చిన కండిషన్ పాయింట్స్లో కూడా మనకి ఏం మెన్షన్ చేయలేదు. కాకపోతే ఏంటంటే ఈ 2 చివరల్లో వాళ్ళు ఎవరు ఎక్కడైనా ఉండొచ్చు కాబట్టి సో అభ్యర్థులు ఇక్కడ వచ్చేసి ఏం చేయండి అని అంటే ఏ ఇక్కడైనా ఉండొచ్చు, ఇక్కడైనా ఉండొచ్చు, తర్వాత బి అనే పర్సన్ ఈ 2 ప్లేసెస్లో ఎక్కడైనా ఉండొచ్చు, బి. ఓకేనా? లాజిక్స్ మీరు అప్లై చేసేటప్పుడు ఇక్కడ కూడా బి అనే పర్సన్ ఉంటాడు. సో ఇది ఒకటి. తర్వాత ఇంకొకటి ఏంది అంటే సిడీలు కూడా ప్రక్క ప్రక్కనే ఉన్నారు కానీ ఏబీల ప్రక్కన లేరు. ఏబీల ప్రక్కన లేరు అని అంటే ఇక్కడ లాజిక్స్ చూడండి, సిడీలు ఇక్కడ వచ్చే ఛాన్సే లేదు, సిడీలు ఇక్కడ వచ్చే ఛాన్సే లేదు, రైట్? ఓకే, అంటే ఇక మనకు సిడీలకు మిగిలిన ప్లేసులు ఏంటి అంటే 3 ప్లేసెస్ ఉన్నాయి. ఈ 3 ప్లేసెస్లో వీళ్ళు ఎవరు ఎక్కడైనా రావచ్చు మీరు అబ్జర్వ్ చేయండి. సి ఇక్కడ రావచ్చు, డి ఇక్కడ రావచ్చు, సి ఇక్కడ రావచ్చు, డి ఇక్కడ రావచ్చు, సి ఇక్కడ రావచ్చు, డి ఇక్కడ రావచ్చు, కానీ ఎక్కడున్నా కూడా వాళ్ళ ప్రక్క ప్రక్కనే ఉన్నారు. ఎంత కాంప్లికేట్ ప్రాబ్లమో ఇది చూడండి. ఎస్ఐ ఎగ్జామ్సే లక్ష్యంగా ఎవరైతే రాస్తున్నారో సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ని నేను ఫస్ట్ అటెంప్ట్లోనే కొట్టాలి, లేదు అంటే ఆల్రెడీ ఇంతకుముందు సెలక్షన్స్ డ్రైవ్స్లో ఉండి లాస్ట్ దాకా వచ్చిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా కాంప్లికేటెడ్, ఏదో డైరెక్ట్ నార్మల్గా ఉన్న ప్రాబ్లమ్స్ అని ప్రాక్టీస్ చేయకుండా వెరీ క్రిటికల్ అండ్ కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్కి సంబంధించిన ఇట్లాంటి లాజిక్స్ని మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో వాటిని మీరు మళ్ళీ కొన్ని అప్లికేషన్స్ క్రియేట్ చేస్తూ వాటికి వీటిని అప్లై చేసుకున్నట్లయితే ప్రోగ్రామ్స్ రిలేటెడ్ అంటే ఇచ్చిన ప్రాబ్లమ్స్ రిలేటెడ్ సో వాటికి సొల్యూషన్ వచ్చే అవకాశం ఉంటుంది, రైట్? ఇప్పుడు ఇక్కడ చూద్దాం. తర్వాత ఇక మిగిలింది ఎవరు అని అంటే మనం అబ్జర్వ్ చేయండి, ఏ కంప్లీట్ అయింది, బి కంప్లీట్ అయింది, సి డి కూడా కంప్లీట్ అయింది. ఇక మనకు 3 మెంబర్స్ ఉన్నారు, 3 మెంబర్స్ ఉన్నారు, 3 మెంబర్స్ అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ ఇక్కడ రావచ్చు, ఎఫ్ రావచ్చు, జీ రావచ్చు, రైట్? తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ ఇక్కడ రావచ్చు, ఎఫ్ ఇక్కడ రావచ్చు, జీ ఇక్కడ రావచ్చు. ఎంత పెద్ద కాంప్లికేటెడ్ ప్రాబ్లమో చూడండి, రైట్? మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఒకవేళ సిడీలు ఇక్కడ ఉన్నట్లయితే ఈ ఎఫ్ జీలు కూడా ఇక్కడ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ సిడీలు ఇక్కడ ఉన్నట్లయితే, రైట్, ఓకే, ఈ ఎఫ్ జీలు కూడా ఇక్కడ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు లాజిక్ అబ్జర్వ్ చేయండి, సిడీలు ఇక్కడ వచ్చే ఛాన్సే లేదు, సిడీలు ఈ 3 ప్లేసెస్లోనే ఉండాలి. ఫస్ట్ మనం సిడీలకు సంబంధించి రాసాం, సిడీలు ఎక్కడున్నా కూడా వాళ్ళు ప్రక్క ప్రక్కనే ఉండాలి. ఒకవేళ ఈ 2 ప్లేసులలో సిడీలు ఉన్నట్లయితే, రైట్,
ఓకే, ఇక్కడ ఈఎఫ్జి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ ఈ రెండు ప్లేసెస్లో సీడీలు కనుక ఉన్నట్లయితే ఇక్కడ కూడా ఈఎఫ్జీలు వచ్చే అవకాశం ఉంటుంది, ఈఎఫ్జీలు వచ్చే అవకాశం ఉంటుంది. రైట్, అభ్యర్థులు అది గమనించాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ మాత్రం ఈఎఫ్జీలు వచ్చే అవకాశం ఉండదు, చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోండి అది. ఇప్పుడు చూడండి, ఇది ఎంత పెద్ద కాంప్లికేటెడ్ ప్రాబ్లమో ఇప్పుడు క్వశ్చన్ ఇస్తాను నేను. ఇప్పుడు మనం క్వశ్చన్ని కనుక మనం కన్సిడర్ చేసినట్లయితే, ఓకే, ఈకి ఇరువైపులా ఉన్న వ్యక్తులు ఎవరు, ఓకే, ఈకి ఇరువైపులా ఉన్న వ్యక్తులు ఎవరు, ఎంత పెద్ద కాంప్లికేటెడో మీరు ఆలోచించండి. ఈకి ఇరువైపులా ఉన్న వ్యక్తులు ఎవరు, రైట్, ఇది క్వశ్చన్. ఇది చాలండి, మీరు ఎస్ఐ అవుతారా కాదని చెప్పడానికి. ఇది చాలు మీరు ఆర్ఆర్బి కొడతారా కొట్టారని చెప్పడానికి. ఇది చాలు మీరు గ్రూప్స్ వస్తారా రాదా అని చెప్పడానికి. రైట్, సో అది, సో ఇట్లా ఉంటాయి క్వశ్చన్స్. ఓకే, రైట్. సో ఇక్కడ మీరు చూడండి, చాలామంది కూడా మీరు ఎన్నో నంబర్ ఆఫ్ క్లాసెస్ అబ్జర్వేషన్, నంబర్ ఆఫ్ నోట్స్ అబ్జర్వేషన్, ఎందుకంటే ఇవాళ రేపు క్యాండిడేట్కి కూడా అబ్జర్వేషన్ పాయింట్ అనేది ఎక్కువ అయిపోతుంది కాబట్టి. రైట్, ఈకి ఇరువైపులో ఉన్న వ్యక్తులు ఎవరు అన్నప్పుడు ఈ ఒక్కసారి చూద్దాం మరి. ఇప్పుడు చూడండి, ఒకవేళ ఈ అనే పర్సన్ కనుక ఇక్కడ ఉన్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఈ అనే పర్సన్ ఇక్కడ ఉన్నాడు, ఈ అనే పర్సన్ ఇక్కడ ఉన్నాడు అని అంటే కొన్ని సందర్భాల్లో సీడీలు ఇక్కడ ఉండొచ్చు. రైట్, సీడీలు ఇక్కడ ఉన్నారు అని అంటే ఇక ఇక్కడ మనకు వచ్చేసి ఎఫ్జీ ఎఫ్జీ ఇక్కడ వస్తుంది. ఫస్ట్ పాయింట్ మీరు ఆలోచించండి, నేను కండిషన్ వన్కి వెళ్తున్నాను. రైట్, అంటే మనకి పాసిబిలిటీ వన్లో ఉన్నాం మనం. ఫస్ట్ పాసిబిలిటీ వన్కి వెళ్ళినట్లయితే, ఒకవేళ ఈ అనే పర్సన్ ఇక్కడ ఉన్నట్లయితే, ఒకవేళ సీడీలు కనుక ఇక్కడ ఉన్నట్లయితే, సీడీలు ఈ టూ ప్లేసెస్లో ఉన్నట్లయితే, ఇక ఇక్కడ వచ్చేది మనకి ఏంటి అంటే ఎఫ్ జీలు వస్తాయి, ఎఫ్జీలు, ఇక్కడ సీడీలు, ఇక్కడ కూడా సీడీలు అవుతాయి. రైట్, దట్ ఈస్ పాసిబిలిటీ వన్, ఫస్ట్ పాసిబిలిటీ. ఇప్పుడు మనం ఫస్ట్ పాసిబిలిటీని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే, ఈకి ఇరువైపులో ఉన్న వ్యక్తులు ఎవరు అని అంటే ఈ ప్లేస్లో సి అన్న డి అన్న వస్తాడు, ఈ ప్లేస్లో ఏ అన్న బి అన్న వస్తారు, కానీ వాళ్ళే వస్తారు. అంటే ఇక్కడ చూడండి, ఆన్సర్ ఎట్లుంటుంది అంటే ఏ లేదా బి మరియు సి లేదా డి అనేది ఆన్సర్ అవుతుంది. ఇది ఫస్ట్ పాసిబిలిటీని బేస్ చేసుకుంటే. ఓకే, ఒకసారి మనం సెకండ్ పాసిబిలిటీకి వెళ్దాం. సెకండ్ పాసిబిలిటీని కనుక మనం పరిశీలించినట్లయితే, సో ఇక్కడ పాసిబిలిటీ టూ, పాసిబిలిటీ టూని కనుక మనం పరిశీలించినట్లయితే, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఒకవేళ ఈ అనే పర్సన్ ఇక్కడ ఉన్నట్లయితే ఎఫ్జీలు ఇక్కడ వస్తారు, ఇక్కడ సీడీలు వస్తారు, సో ఇక్కడ కూడా మనకు ఎఫ్జీలు వస్తారు. రైట్, లాజిక్ అర్థమైంది కదా. ఇప్పుడు మనం గమనించినట్లయితే ఈకి ఇరువైపులో ఉన్న వ్యక్తులు ఎవరు అంటే సి లేదా డి మరియు ఎఫ్ లేదా జి అనేది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ పాసిబిలిటీ టూలో ఎఫ్ లేదా జి మరియు రైట్ సి లేదా డి అనేది ఆన్సర్ అవుతుంది. ఇది పాసిబిలిటీ టూని కనుక మనం పరిశీలించినట్లయితే. రైట్, ఇప్పుడు మనం పాసిబిలిటీ త్రీకి వెళ్దాం. పాసిబిలిటీ త్రీ, ఓకే, మీరు 100 ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయడం కాదండి, దమ్మున్న ఒక బిట్టు ప్రాక్టీస్ చేయండి, గట్టిగా ఉన్న బిట్టు సరిపోతుంది. సెట్టింగ్ అరేంజ్మెంట్ క్లోజ్. రైట్, ఓకే, ఇప్పుడు మనకు పాసిబిలిటీ టూ ఇక్కడ అయింది. పాసిబిలిటీ త్రీ, ఇక్కడ ఈ వచ్చే ఛాన్స్ లేదు. తర్వాత నెక్స్ట్ ఇక్కడ తీసుకుందాం ఈని. సో ఇక్కడ మనకు ఈ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఈ వచ్చింది అని అంటే మనం అబ్జర్వ్ చేయండి, ఈ రెండు ప్లేసులలో, రైట్, ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ రెండు ప్లేసులలో ఎవరు ఉంటారు ఇక్కడ మనం, రైట్, సీడీలు వస్తారు, ఎందుకంటే సీడీలు పక్క పక్కనే ఉండాలి కాబట్టి. ఒకవేళ ఈ ఇక్కడ వచ్చినట్లయితే సీడీలు ఇక్కడ వస్తారు, సీడీలు ఇక్కడ వచ్చింది అంటే ఎఫ్జీలు ఇక్కడ వస్తారు, సో ఇక్కడ కూడా ఎఫ్జీలు వస్తారు. అంటే పాసిబిలిటీ త్రీలో కూడా మనకు సేమ్ రిపీట్ అవుతుంది, అంటే ఈ పాసిబిలిటీ త్రీలో కూడా ఇదే ఆన్సర్ వస్తుంది. పాసిబిలిటీ త్రీలో కనుక మీరు గమనించినట్లయితే సి మరియు డి, సి లేదా డి మరియు ఎఫ్ లేదా జి అనేది ఆన్సర్ అవుతుంది. ఈ మరియులు లేదాను అనేది కూడా చాలా జాగ్రత్తగా అప్లై చేయాల్సి ఉంటుంది, చాలా జాగ్రత్తగా అప్లై చేయాలి. రైట్, ఇక్కడ చూడండి, ఒకవేళ ఈ అనే పర్సన్ ఇక్కడ ఉన్నట్లయితే, దీంట్లో కనుక మీరు గమనించినట్లయితే ఈ అనే పర్సన్ ఇక్కడ ఉంటే ఇక్కడ వచ్చే ఆప్షన్ సి లేదా డి అంటున్నాడు. చూడండి, ఉంటే సి ఉండొచ్చు లేదా డి, మరియు మరియు ఇక్కడ కనుక గమనించినట్లయితే ఎఫ్ లేదా జి అనేది ఆన్సర్ అవుతుంది. సో ఎఫ్ లేదా జి అనేది ఆన్సర్ అవుతుంది. సో ఇట్లా వస్తుంది వీటికి సంబంధించి.
తర్వాత ఇంకొక పాసిబిలిటీ చూద్దాం. పాసిబిలిటీ 4 ఉంది. సో ఇక్కడ మనం పాసిబిలిటీ 4ని కనుక మనం అప్లై చేసినట్లయితే ఇక్కడ పాసిబిలిటీ 4లో ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఈ అనే పర్సన్ ఇక్కడ రావచ్చు. సో ఈ అనే పర్సన్ ఇక్కడ వచ్చింది అని అంటే ఇక్కడ సీడీలు రావచ్చు, ఇక్కడ కూడా సీడీలు రావచ్చు, ఒకవేళ సీడీలు ఇక్కడ రావచ్చు. సీడీలు ఇక్కడ వచ్చిండ్లు అని అంటే ఇక్కడ ఎఫ్జీలు రావచ్చు. ఒకవేళ సీడీలు ఇక్కడ వచ్చిండ్లు అంటే ఇక్కడ ఎఫ్జీలు రావచ్చు. ఫస్ట్ పాసిబిలిటీకి అయితే వెళ్దాం. ఫస్ట్ మనం ఇక్కడ ఎఫ్జీ అనుకొని ఇక్కడికి వెళ్దాం. ఫస్ట్ ఎఫ్జీ ఇక్కడ ఉన్నారు, ఎఫ్జీ ఇక్కడ ఉన్నారు అంటే సీడీలు ఇక్కడ వస్తారు, మళ్ళీ ఎఫ్జీలు కూడా ఇక్కడే వస్తారు. ఇప్పుడు కనుక మనం గమనించినట్లయితే ఎఫ్ లేదా జి మరియు ఏ లేదా బి, ఎఫ్ లేదా జి ఓకే మరియు ఏ లేదా బి అనేది రావడం జరుగుతుంది. ఏ లేదా బి రైట్. ఇంకొక పాసిబిలిటీ ఉంది, పాసిబిలిటీ 5. సో మనం పాసిబిలిటీ 5ని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఇదే ప్లేస్లో ఉంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ అదే ప్లేస్లో ఉంటే ఇక్కడ సీడీలు ఉండే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఇక్కడ సీడీలు వచ్చిండు అని అంటే ఇక్కడ ఎఫ్జీ ఉండొచ్చు. సో ఇక్కడ కూడా ఎఫ్జీ ఉండే అవకాశం ఉంటుంది రైట్. కాబట్టి ఇప్పుడు ఆన్సర్ ఏంటిది అంటే పాసిబిలిటీ 5లో సి లేదా డి మరియు ఏ లేదా బి అనేది ఆన్సర్ వస్తుంది ఇక్కడ రైట్. సో ఇవి మనకున్నాయి. అంటే మొత్తం ఈకి ఇరువైపులో ఉన్న వ్యక్తులు ఎవరు అనే దానికి మనం ఆన్సర్ చెయ్యాలి అని అంటే సో ఇగో ఇన్ని పాసిబిలిటీస్ని మనం కన్సిడర్ చేయాల్సి వస్తుంది. ఇన్ని పాసిబిలిటీస్ రైట్. సో ఇట్లా పాసిబిలిటీస్ ఉంటాయి. ఈ పాసిబిలిటీస్ని అన్నీ మనం ఫైండ్అవుట్ చేసిన తర్వాతనే అప్పుడు మనం ఆన్సర్ ఫైండ్అవుట్ చేయడం జరుగుతుంది. ఇది ఎంత కాంప్లికేటెడ్, ఎంత టైం వేస్ట్ బిట్టో సో మీరు ఆలోచించండి. అంటే కొంతమంది అభ్యర్థులకు అనిపిస్తుంది మరి ఇంత టఫ్ వస్తుంది అనేది. అక్కడ మనకు సిలబస్లో చాలా క్లియర్గా ఉంది, రీజనింగ్ అనే సిలబస్ ఉంది అక్కడ రైట్. రీజనింగ్ అనేది ఉంది, అది కాంప్లికేటెడా, నాన్ కాంప్లికేటెడా, వెరీ ఈజీయా, వెరీ డిఫికల్టా, మోడరేటా అనేది మనం గెస్ చేసేటట్టు ఉండదు ఓకే రైట్. క్వశ్చన్ ఏ కారణం నుంచి అయినా రావచ్చు. నువ్వు తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత సపోజ్ ఇప్పుడు ప్రిలిమ్స్ అయిపోయింది, నువ్వు మెయిన్స్లో కూర్చున్నావు, యూనిఫామ్ జాబ్స్ మెయిన్స్లో ఉన్నావు, సడన్గా ఇట్లాంటి బిట్ వచ్చింది, ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు చెప్పు. ఇదే క్వశ్చన్కి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మార్క్స్ అంటాడు, 5 to 10 మార్క్స్ అంటాడు, అప్పుడు నీ పరిస్థితి ఏంది? సో కాబట్టి ఎప్పుడు కూడా చిన్న చిన్న బిట్స్ ప్రాక్టీస్ చేస్తూ 100 ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయకుండా, 10-20 ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయకుండా ఇట్లాంటి లాజికల్ ఓరియంటెడ్ బిట్ని, ఇట్లాంటి డెప్త్నెస్ ఉన్న బిట్ని 1 or 2 ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. సో దీంట్లో మీకు కావాల్సిన మొత్తం సిట్టింగ్ అరేంజ్మెంట్కి సంబంధించిన అన్ని లాజిక్స్ అనేది దీంట్లో రావడం జరుగుతుంది. సో ఇది అండి.